సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టిన రెండో ఏడాదిలోపే 50 లక్షల మందికి పరిచయం, 40,000 మంది సబ్స్క్రైబర్స్ను పొంది విశాఖ వార్తా సమాచారంతో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి విశేషాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ దిగ్విజయంగా 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎప్పటిలాగే మీ అందరి ఆదరాభిమానాలను ఆశిస్తూ మీ వైజాగ్ విజన్. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో చైత్రశుద్ధి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథోత్సవం, ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని ఒక వేదికపైన మరొక వేదికపైన అమ్మవారమ్మను అధిష్టింపచేసి షోడశోపచార పూజలను నిర్వహించి అనంతరం స్వామి అమ్మవార్ల గూర్చి అర్చక స్వాములు అవతారాల వివరణ చేశారు. కళ్యాణం సంధి సందర్భంగా అర్చకులు వినోదోత్సవం నిర్వహించారు. అనంతరం దేవేరులతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం ముందు కళాకారులు డప్పు వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలతో కళాకారులు పుర వీధులలో స్వాగతం పలికారు. భక్తులు గోవిందనామ స్మరణతో రథాన్ని లాగుతూ భక్తి ప్రవర్తలను చాటుకున్నారు. అనంతరం దేవేర్ల సహిత స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైనవి. నిన్న ధ్వజారోహణం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోల ఉత్సవం, రథోత్సవం, అదేవిధంగా కళ్యాణోత్సవం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఇంతకుముందే ఎదుర్కోలోత్సవం పూర్తయింది ఘనంగా. దాదాపు 10,000 మంది భక్తులు వచ్చి ఆ ఎదుర్కోలోత్సవాన్ని తిలకించారు. ఇప్పుడు కొద్దిసేపట్లో దేవాలయం ముందున్న మాడవీధుల్లో స్వామివారి రథోత్సవం జరగబోతోంది. రథాన్ని సిద్ధం చేయడం జరిగింది. కొద్దిసేపట్లో స్వామివారిని రథంపై వేంపు చేసి అలంకరణ పూర్తి చేసి రథోత్సవం ప్రారంభించడం జరుగుతుంది. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గారి చేతుల మీదుగా ఈ రథాన్ని రథోత్సవం ప్రారంభించడం జరుగుతుంది. మాడవీధుల్లో రథోత్సవం పూర్తయిన తర్వాత దాదాపు 9:30 గంటల సమయంలో స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది.
భక్తులందరూ కూడా దాదాపు 15,000 మంది వరకు భక్తులు ఉంటారని అంచనా వేస్తున్నాం. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తనివితేర వైభవంగా జరుగుతున్న ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో రథోత్సవం, ఆ తర్వాత కళ్యాణోత్సవం జరగబోతున్నాయి. కళ్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ కూడా స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రసాదాలు కూడా అందరికీ, భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది.